హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కల్కి అకాడమీ. సో లాస్ట్ వీడియోలో నేను మీతో ఈ అసలు వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అనేది బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది డిస్కస్ చేసిన అనమాట. సో ఈ వీడియోలు ఏంటంటే జస్ట్ మనం ఒక డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈ డెవలపర్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనకి సేల్స్ ఫోర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అనేది మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి, పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ జస్ట్ ట్రై చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో డెవలపర్ అకౌంట్, సో అదేంది అనేది మనం ఇందులో చూద్దామండి ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, సో మనం ఈ వీడియోలో జస్ట్ ఒక డెవలపర్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. సో డెవలపర్ అకౌంట్ అంటే బేసికలీ సేల్స్ ఫోర్స్లో ఏంటంటే డిఫరెంట్ ఎడిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అన్లిమిటెడ్ ఎడిషన్ అని, ప్రొఫెషనల్ ఎడిషన్ అని, డెవలపర్ ఎడిషన్ అని, సో అట్లా ఉంటాయి. సో ఈ అన్లిమిటెడ్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడిషన్ అంటే డిఫరెంట్ ఫీచర్స్ని సేల్స్ ఫోర్స్లో మనకు ఆఫర్ చేసే ఎడిషన్స్ అన్నమాట. బట్ యాజ్ ఏ లైక్ ఒక డెవలపర్ లాగా మనం జస్ట్ ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు ఒక అకౌంట్ కావాలంటే మనం క్రియేట్ చేసేది డెవలపర్ ఎడిషన్. బట్ అదే కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీ అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎంత బడ్జెట్ స్పెండ్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు అన్లిమిటెడ్ ఎడిషన్ కానీ ప్రొఫెషనల్ ఎడిషన్ కానీ వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం జనరలీ డెవలపర్ ఎడిషన్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, నేను ఇక్కడ ఈ స్లైడ్లో ఏంటంటే ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్, మనకి జనరలీ సేల్స్ ఫోర్స్లో ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్ ఏమైతే ఉంటాయో ఆ యూఆర్ఎల్స్ని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఉంది. సో ప్రొడక్షన్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీలో ఒక సేల్స్ ఫోర్స్ ఆర్గ్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటే వాళ్ళ ప్రైమరీ బిజినెస్ వచ్చేసి అది ఉండేది ప్రొడక్షన్ అకౌంట్లో. అంటే కస్టమర్స్ యాక్సెస్ చేసేసి రియల్ లైవ్ డేటా ఉండేది ప్రొడక్షన్ అకౌంట్లో. సో ఆ ప్రొడక్షన్ అకౌంట్ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన యూఆర్ఎల్ login.salesforce.com. సో ఇది జనరిక్ యూఆర్ఎల్, అంటే ఈ యూఆర్ఎల్కి వెళ్ళి మనం మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే లాగిన్ అవుతే మనం ప్రొడక్షన్ అకౌంట్కి లాగిన్ అవుతాం. బట్ అదే జనరల్ ఏంటంటే ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్స్లో డొమైన్ అనేది ఒకటి ఎనేబుల్ చేస్తారనమాట. డొమైన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏంటంటే మన కంపెనీ బ్రాండింగ్ రావడానికి కోసం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసిన కంపెనీ పేరు కల్కి అకాడమీ అనుకోండి, అప్పుడు మన కంపెనీ బ్రాండింగ్ ప్రకారము కల్కి అకాడమీ .lightning.force.com అనే యూఆర్ఎల్తో మనం యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఇట్లా యాక్సెస్ చేసినా వస్తుంది, ఇట్లా యాక్సెస్ చేసినా మనం సేల్స్ ఫోర్స్ యాక్సెస్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఈ login.salesforce.com తో లాగిన్ అనేది డిజేబుల్ చేస్తారు, బట్ ఇన్ జనరల్ బోత్ వేస్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి శాండ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. శాండ్ బాక్సెస్ అంటే మనకి బిఫోర్, అంటే మనం ఒక ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ని మనం డెవలప్ చేసి తర్వాత దాన్ని టెస్టింగ్ చేసి తర్వాత బిజినెస్ వాళ్ళు కూడా ఎవరైతే మనకి రిక్వైర్మెంట్ ఇస్తారో వాళ్ళు కూడా తరువాత టెస్టింగ్ చేసిన తర్వాత మనం డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు, ఐ మీన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏం చేస్తామంటే సేల్స్ ఫోర్స్లో ప్రొడక్షన్కి లాగిన్ అయ్యి దాని నుంచి మనం డిఫరెంట్ శాండ్ బాక్సెస్ క్రియేట్ చేసుకుంటాం. సో డెవ్ అనేది ఏంటంటే ఫర్ డెవలప్మెంట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్స్ బిగిన్ వాళ్ళ వర్క్ ఇక్కడ బిగిన్ చేస్తారనమాట. చేసేసి తర్వాత సిట్లోకి డిప్లాయ్ చేస్తారు, సిట్ ఇన్స్టెన్స్కి. ఇన్స్టెన్స్ అంటే బేసికలీ మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ఒక ఆర్గ్ అయినా, ఇన్స్టెన్స్ అయినా, అకౌంట్ అయినా, ఇట్స్ ఆల్ సేమ్ థింగ్. సో డెవలప్మెంట్ చేసింది సిట్లోకి డిప్లాయ్ చేస్తారు, అక్కడ టెస్టింగ్ జరుగుతుంది. అక్కడ టెస్టింగ్ ఓకే అనుకుంటే అక్కడి నుంచి యూఐటీకి డిప్లాయ్ చేస్తారు. యూఐటీలో ఏంటంటే దీంట్లో కొంచెం వరకు లైవ్ డేటా ఉంటుంది, కొంచెం వరకు, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ అప్ టు డేట్ లైవ్ డేటా, బట్ కొంచెం వరకు లైవ్ డేటాకి సిమిలర్ డేటా ఉంటుంది అనమాట. సో బిజినెస్ అసోసియేట్స్ అంటే ఎవరైతే మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారో వాళ్ళు ఈ యూఐటీలో వాళ్ళు టెస్ట్ చేసుకోగలుగుతారు. సో యా, మనకు ఒకవేళ ఈ శాండ్ బాక్సెస్, అది యూఐటీ అయి ఉండొచ్చు, సిట్ అయి ఉండొచ్చు, డెవ్ అయి ఉండొచ్చు, వీటికి లాగిన్ అవ్వాలి అని అంటే మనకున్న జనరిక్ యూఆర్ఎల్ test.salesforce.com. అండ్ అదే ఒకవేళ సేమ్ ఇక్కడ మనకి మన డొమైన్ స్పెసిఫిక్, మన బ్రాండింగ్ స్పెసిఫిక్ యూఆర్ఎల్స్ కావాలి అని అంటే అది మన కంపెనీ నేమ్ -- వాట్ ఎవర్ మన శాండ్ బాక్స్ నేమ్, ఇక్కడ యూఐటీ, ఇక్కడ సిట్, డెవ్ అనేది ఉంటుందో -UAT sit or dev.lightning.force.com అనే యూఆర్ఎల్స్తో మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇదంతా ఏంటంటే మనకి ఒక రియల్ టైమ్ కంపెనీ సెట్టింగ్లో మనం యాక్సెస్ చేసే ప్రొడక్షన్ యూఆర్ఎల్స్ అండ్ శాండ్ బాక్స్ యూఆర్ఎల్స్. సో దట్స్ ఇట్ అబౌట్ యూఆర్ఎల్స్ అండి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఒకవేళ మీరు ఒక న్యూ డెవలపర్ అయినా కానీ, ఒక జూనియర్ డెవలపర్ అయి ఉన్నా కానీ, ఆర్ మీరు ఒక సీనియర్ డెవలపర్ అయినా కానీ ఒక కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్లీ వాళ్ళు మీరు ఓన్లీ డెవ్ సిట్ ఆర్ మ్యాక్స్ యూఐటీ ఎన్విరాన్మెంట్స్ వరకే యాక్సెస్ చేస్తారనమాట.
వాళ్ళు మీకు డైరెక్ట్ ప్రొడక్షన్ యాక్సెస్ అనేది ఇవ్వరు. ఒక మీరు కంపెనీకి వెళ్ళి కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఒక 3 మంత్స్ ఓ 6 మంత్స్ అయ్యి మీరు కొంచెం ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు మీకు ప్రొడక్షన్ యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే మీకు సిస్టమ్ పైన కొంచెం కమాండ్ వస్తే తప్ప మీరు మళ్ళీ అంటే ఎటువంటి మెసప్ చేయకుండా వాళ్ళు అట్లా చేస్తారనమాట. సో యా, ఇవన్నీ డిఫరెంట్ ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్ అండి. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు రియల్ టైంలో యూజ్ అయ్యేటివి. బట్ మన వీడియోకి, మన స్కోప్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే టు క్రియేట్ ఎ డెవలపర్ అకౌంట్ ఫర్ ప్రాక్టీస్ పర్పసెస్. సో దాంట్లో మనం క్రియేట్ చేసేది డెవలపర్ ఎడిషన్ అకౌంట్. అదే మనం కంపెనీస్లో తీసుకున్నప్పుడు మనం ఇందాక చెప్పినట్టు అన్లిమిటెడ్ ఎడిషన్ ఆర్ ప్రొఫెషనల్ ఎడిషన్ అనేటివి మనకి ఇక్కడ ప్రొడక్షన్ అండ్ సాండ్ బాక్సెస్కి మనం యూజ్ చేసేవి ఇవి. మోస్ట్లీ అన్లిమిటెడ్ ఎడిషన్ వాడతారు అండ్ ఫ్యూ కంపెనీస్లో ప్రొఫెషనల్ ఎడిషన్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ మనం అవర్ ఫోకస్ ఇస్ డెవలపర్ ఎడిషన్. సో ఇక్కడ డెవలపర్ ఎడిషన్లో ఏంటంటే మనం ఒక ఫ్రీ డెవలపర్ అకౌంట్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం ఎటువంటి క్రెడిట్ కార్డు పెట్టడం కానీ అటువంటివి ఉండదు. బట్ జనరల్లీ ఏడబ్ల్యూఎస్ లాంటిది తీసుకుని మనం అకౌంట్ క్రెడిట్ కార్డ్ అట్లాంటిది ఇవ్వాల్సి వస్తుంది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. బట్ సేల్స్ ఫోర్స్ అటువంటిది ఏమి ఉండదు. ఇట్స్ అ ఫ్రీ డెవలపర్ అకౌంట్. అండ్ దెన్ సో దానికి మనము సైన్అప్ చేసుకోవాలి అని అంటే మనం డెవలపర్ ఎడిషన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం యాక్సెస్ చేసిన చేయాల్సిన యూఆర్ఎల్ developer.salesforce.com/signup. ఇది నేను మీకు డెమోలో చూపిస్తాను ఇప్పుడు ఇన్ ఫ్యూ మినిట్స్. అండ్ ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సిన, మీరు లాగిన్ అవ్వడానికి కావాల్సిన యూఆర్ఎల్ login.salesforce.com. సో ఇది మనం డెమోలో చూస్తాం ఇన్ ఫ్యూ మినిట్స్ అండి. నెక్స్ట్ వన్, అసలు మనకి అంటే బెనిఫిట్స్ ఏంటి, మనం ఎందుకు డెవలపర్ ఎడిషన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే, నేను ఇందాక చెప్పినట్టే బేసికల్ ఇట్స్ అ ఫ్రీ అకౌంట్. మనం ఇది ఏంటంటే టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ సేల్స్ ఫోర్స్ కాన్సెప్ట్స్, మనం పర్సనల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. మనకి ఒక సిస్టమ్, ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేసి అవి కోడ్ రాసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇవన్నీ మై కెన్ డూ ఎవ్రీథింగ్. అండ్ ఇంతేకాకుండా మనకు ఒక డెవలపర్ ఎడిషన్ అకౌంట్ ఉంటే ఏంటంటే మనకు దాంతోపాటు మనము ఒక సేల్స్ ఫోర్స్, మనకి ఏదైతే సేల్స్ ఫోర్స్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ట్రైల్ హెడ్ అని ఒకటి ఉంటుంది, దానికి కూడా మనం లాగిన్ అయ్యి డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ ఇవన్నీ మనం ప్రాజెక్ట్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు దాంట్లో. సో అది కూడా చూద్దాం. సో నౌ నేను మన సేల్స్ ఫోర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డెవలపర్ ఎడిషన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనం యాక్సెస్ చేయాల్సిన యూఆర్ఎల్ ఇది developer.salesforce.com. సో ఇందులో వెళ్ళి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాము. సో ఇంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందాక చూపించినట్టుగా ఒక ప్రొడక్షన్ అకౌంట్కి లాగిన్ అవ్వాలంటే మనకు కావాల్సింది login.salesforce.com. ఒక శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్కి లాగిన్ అవ్వాలంటే మనకు కావాల్సింది test.salesforce.com. సో ఈ యూఆర్ఎల్స్ అనేది మనకి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా జనరల్లీ ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. సో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో డెవలపర్ ఎడిషన్ అకౌంట్. సో జస్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, అండ్ ఒక ఈమెయిల్ అడ్రస్. సో ఇది ఒక ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, ఎందుకంటే మనకి ఇది అకౌంట్ వెరిఫికేషన్ చేయడానికి మనకి ఇది యూస్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ స్పెసిఫై చేయాలి. ఆర్ మీరు ఒక టెస్ట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. రోల్ మీరు ఎక్కడ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. లెట్స్ గివ్ ఇట్ డెవలపర్. సో కంపెనీ వచ్చేసి సంథింగ్ వీ కెన్ స్పెసిఫై సమ్ నేమ్. కంట్రీ మీరు ఉన్న కంట్రీ స్పెసిఫై చేయొచ్చు, ఆర్ ఇన్ జనరల్ యూఎస్ కూడా స్పెసిఫై చేయొచ్చు, దట్స్ ఫైన్ టు. తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది. సో సమ్ ర్యాండమ్ స్టేట్ ఇవ్వచ్చండి. ఓకే, అండ్ పోస్టల్ కోడ్ సమ్ ర్యాండమ్ కోడ్. ఓకే, సమ్ కోడ్. యూజర్ నేమ్. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఇది ఏంటంటే యూనీక్ ఉండాలి. అంటే యూనీక్ ఓన్లీ మీ ఆర్గ్ ఆర్ మీ అకౌంట్ వరకనే కాకుండా ఇన్ జనరల్ వరల్డ్ వైడ్గా ఇట్ షుడ్ బి యూనీక్ అనమాట. సో అందుకే మనం నేను ఒక యూజర్ నేమ్ ఇస్తాను ఇక్కడ. లెట్స్ సీ అంటే ఇది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. సైన్ మీ అప్. యా, అది ప్రాసెస్ చేస్తుందంట. మీరు మీ ఈమెయిల్ ఇన్బాక్స్కి వెళ్తే ఏంటంటే మీకు ఒక ఈమెయిల్ వస్తుందన్నమాట సేల్స్ ఫోర్స్ నుంచి. సో ఆ ఈమెయిల్ మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పి ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీకు కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట. సో ఓకే, నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే,
స్పెసిఫై చేసేసి చేంజ్ పాస్వర్డ్ అనమాట. సో వన్స్ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ ఆర్గ్ సంబంధించిన హోమ్ పేజ్కి లాగిన్ అవుతారు. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, మీకు యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగా మీకు ఆటోమేటిక్గా డొమైన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇందాక కంపెనీ నేమ్ కల్కి అకాడమీని స్పెసిఫై చేసిన కాబట్టి ఇక్కడ కల్కి అకాడమీ హైఫెన్ డెవ్ ఎట్ డాట్ డెవలప్ డాట్ లైట్నింగ్ డాట్ ఫోర్స్ డాట్ కామ్ అని క్రియేట్ అయింది ఇక్కడ. బట్ సేమ్ థింగ్ మనం ఇక్కడ లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్తో కూడా లాగిన్ అయ్యి ట్రై చేయొచ్చు యాక్చువల్గా. సో ఇది మన ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక డిఫాల్ట్ హోమ్ పేజ్. సో దీన్ని ఏమంటే గ్లోబల్ సెర్చ్ అని అంటారు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏదైనా రికార్డ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అటువంటిది ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్తే టాప్ రైట్ ఇక్కడ మీరు ఈ ఐకాన్ అవతార్ అంటారు, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ యూజర్ లాగా లాగిన్ అయ్యారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు లాగిన్ లాగౌట్ అవ్వచ్చు. అంతేకాకుండా సేల్స్ ఫోర్స్ ప్రజెంట్లీ ఉన్నది ఏంటంటే లైట్నింగ్, దీన్ని ఏమంటే లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అంటారు అనమాట. సేల్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్లీ ఏదవుతుందో, బట్ ఇనీషియలీ లైక్ ఒక 5 to 7 ఇయర్స్ బ్యాక్ ఎర్లియర్ ఉన్న సేల్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ యుఐ అనేది క్లాసిక్ అనేది ఉండేదన్నమాట. సో క్లాసిక్ సింపుల్గా చూడాలి అని అంటే ఇట్లా ఉంటుంది అనమాట క్లాసిక్. సో ఇనీషియల్ సేల్స్ ఫోర్స్ యుఐ అనేది ఇలా ఉండేది. తర్వాత వాళ్ళు లైట్నింగ్కి కన్వర్ట్ చేశారు అనమాట అన్ని ఆర్గ్స్ని, బట్ స్టిల్ క్లాసిక్ అనేది సపోర్ట్ చేస్తున్నారు టు సమ్ ఎక్స్టెంట్. సో అట్లా మనం క్లాసిక్కి లైట్నింగ్కి స్విచ్ అవ్వచ్చు అనమాట. సో అంతేకాకుండా మీరు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి అంటే కరెంట్ లాగిన్ యూజర్స్కి ఏదైనా నోటిఫికేషన్స్ సెటప్ చేస్తే మనకు ఆ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉండేది మనకి సెటప్ అంటారు. సో సెటప్ పైన క్లిక్, సెటప్ సర్వీస్ సెటప్ అండ్ డెవలపర్ కన్సోల్ అండ్ ఎడిట్ పేజ్. సో ఇక్కడ సెటప్ అంటే ఏంటంటే మనం సేల్స్ ఫోర్స్లో చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం ఈ సెటప్ పేజ్కి వెళ్తేనే మనం ఇక్కడ క్విక్ ఫైండ్లో మనం సర్టెన్ థింగ్స్ సెర్చ్ చేసుకొని ఆ సెటప్ అనేది మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో వెదర్ ఇట్ ఈస్ ప్రొఫైల్స్, యూజర్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇది మనం నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఎనీవే చూస్తాం కాబట్టి ఇప్పుడు అంత అట్లా వెళ్ళట్లేదు ఎక్కువ. అంతేకాకుండా మనకు ఉండే డిఫరెంట్ డేటా ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సెటప్లో. సో ఇది సెటప్. మళ్ళీ బ్యాక్ టు హోమ్ పేజ్ వస్తే మనకి ఇక్కడ మెయిన్లీ సెటప్. సెటప్లో సెటప్తో పాటు ఇక్కడ ఇంకోటి ఏముంది అంటే డెవలపర్ కన్సోల్ అని ఉంది. అంటే ఒకవేళ మనం ఏదైనా కోడ్ రాయాలి అంటే మనం డెవలపర్ కన్సోల్ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో డెవలపర్ కన్సోల్ కావాలంటే ఇక్కడ న్యూ ట్యాబ్ కొట్టచ్చు ఆర్ లైక్ న్యూ విండో కూడా ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ జస్ట్ మీకు ఒక టిపికల్ ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే టిపికల్ మనకి ఎక్లిప్స్ లాగా విఎస్ కోడ్ లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కోడ్ రాసుకోవచ్చు అండ్ క్వైరీస్ కూడా రన్ చేసుకోవచ్చు. గోయింగ్ బ్యాక్ టు ద హోమ్ పేజ్. సో యా ప్రెటీ మచ్ అంతే అండి. అంతే అంటే మెయిన్గా లైక్ మనం సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చూసుకోవాలి అంటే హై లెవెల్ ఇంతే అనమాట. ఇంతేకాకుండా దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ మనకి 9 dots దీన్ని యాప్ లాంచర్ అని అంటారు అనమాట. దీని నుంచి మనం డిఫరెంట్ మన ఆర్గ్లో మన అకౌంట్లో ఉన్న డిఫరెంట్ యాప్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యా ఐ థింక్ అండ్ దెన్ హోమ్ పేజ్ అండ్ ఓకే లెట్స్ యా ప్రెటీ మచ్ అంటే మనం ఓకే ఒకటి సేల్స్ యాప్ మళ్ళీ వెళ్తాను. యా సార్ హోమ్ పేజ్కి వస్తుంది అంటే మనకి డిఫరెంట్ మనకి డిఫాల్ట్గా ఏవైతే కాంపోనెంట్స్ అంటే బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ ఏవైతే చేస్తుందో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. టాస్క్స్ అని, ఈవెంట్స్ అని ఇట్లా ఇవన్నీ. బట్ ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ ఎడిట్ చేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే మనం హోమ్ పేజ్లో పెట్టుకోవడము, అవన్నీ మనం చేయవచ్చు అనమాట. బట్ అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. సో ఓకే అండ్ ఆల్సో నేను మీకు చెప్పినట్టుగా ఒకసారి ట్రైల్ హెడ్ని కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దామండి. సో ట్రైల్ హెడ్ యాక్సెస్ చేయాలంటే మనకు కావాల్సిన యూఆర్ఎల్స్ trailhead.salesforce.com. సో ఇందులోకి వెళ్ళి మీరు లాగిన్ అని కొడితే ఒక్కొక్కసారి బ్రౌజర్ సెషన్ ఉంటే సేమ్ పికప్ చేస్తుంది అనమాట. లేదంటే మనం మళ్ళీ సో యా వన్ మోర్ థింగ్ ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే నేను ట్రైల్ హెడ్ యాక్సెస్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. సో అగైన్ మళ్ళీ మీరు లాగిన్ అయిన సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఏదవుతుందో అక్కడికి వచ్చి మీరు యాక్చువల్గా డైరెక్ట్గా ఇట్లా trailhead.salesforce.com అని టైప్ చేసి లాగిన్ అవ్వచ్చు ఆర్ అట్లయినా చేయొచ్చు. లేదంటే మీరు ఆర్గ్లో నుంచి
ఇక్కడ క్వశ్చన్ సేల్స్ ఫోర్స్ హెల్ప్ క్వశ్చన్ మార్క్ అంటే సేల్స్ ఫోర్స్ హెల్ప్, దాని మీద గో టు ట్రైల్ హెడ్ అని కూడా క్లిక్ చేయొచ్చు అనమాట. అట్లా క్లిక్ చేసినా మీకు సేమ్ పేజ్ ట్రైల్ హెడ్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్కి వెళ్తుంది. అక్కడికి వచ్చేసి మీరు లాగిన్ అని క్లిక్ చేసి కింద ట్రైల్ హెడ్ అని క్లిక్ చేయండి ఎక్స్పీరియన్సెస్లో. అండ్ వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ స్పెసిఫై చేయండి, మార్క్ స్టీవెన్ @gmail.com. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మీ స్టేట్ ఏదైతే ఉంటుందో స్పెసిఫై చేసేయండి, అగ్రీ వెరిఫై. సో ఇక్కడ సమ్ వన్ టైం కోడ్ ఇస్తున్నాడంట. సో లెట్ మీ జస్ట్ గో బ్యాక్ టు మై ఈమెయిల్. ఓకే, సో ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసేయండి. సో ఇక్కడ ట్రైల్ బేజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నాయి అనమాట. సో జనరల్ ఇది అకౌంట్ నుంచి పికప్ చేస్తుంది ఒక్కొక్కసారి. సో సో ఇలా మీరు ఒకసారి సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ట్రైల్ హెడ్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్లో మీరు అబ్సర్వ్ చేస్తే మీకు ఒక యూజర్ లాగా లాగిన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడికి వచ్చి మీరు ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే మీరు సో మీ ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీ మీ డీటెయిల్స్, మీరు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ చేశారు అది కూడా తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు యా ఆల్సో ఇదేమో ప్రొఫైల్, బట్ యాక్చువల్ ట్రైల్ హెడ్కి వెళ్తే మీరు ఇక్కడ డిఫరెంట్ లెర్న్కి వెళ్తే మీరు డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ ట్రైల్స్, డిఫరెంట్ ట్రైల్ మిక్సెస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ట్రైల్ హెడ్ అకౌంట్. సో ఇక్కడ మీరు లైక్ ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. దీని గురించి కూడా డీటెయిల్గా నేను ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ దీనికి లాగిన్ ఎట్లా చేసుకొని ఎట్లా యాక్సెస్ చేయాలంత మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. సో మీరు బ్యాడ్జెస్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ బ్యాడ్జెస్ కంప్లీట్ అయినట్టు, పాయింట్స్ కంప్లీట్ అయినట్టు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సర్టిఫికేషన్కి కూడా హెల్ప్ అవుతుంది ఈ ట్రైల్ హెడ్ అకౌంట్. సో యా, సో ఐ థింక్ యా ఈ వీడియోలో ఇంతే కంటెంట్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.